వేలు మంది ఖాళీలు ఉన్నారు, నేను రాగానే జాబ్ కాలండర్ రాస్తా అని చెప్పిన వ్యక్తి 22 డిసెంబర్లో జరిగిన ఈ సమావేశాల్లో నీ సమాధానం ఏంటంటే ఈ రాష్ట్రంలో 66,000 ఖాళీలు మాత్రమే ఉన్నాయి, మరి దీని జాబ్ కాలండర్ ఎప్పుడు ఇస్తావు? తెలీదు. అంటే నిరుద్యోగులను ఈ రకంగా నువ్వు మోసం చేశావు కాబట్టే నిరుద్యోగ యువత డిసప్పాయింట్మెంటు, నిరాశ, భవిష్యత్తు లేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోనీ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ సెక్టర్ ఏమైనా ఇంప్రూవ్ అయిందంటే ఒక్క ఇండస్ట్రీ లేదు, ఉన్న ఇండస్ట్రీలు పారిపోతున్నారు ఈ దెబ్బకి. నువ్వు చేసే రౌడీజానికి, నువ్వు చేసే దౌర్జన్యానికి ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ పారిపోయి ఈ రాష్ట్రంలో ఉద్యోగం లేని పరిస్థితి. ఇదేమీ నేను చెప్తుంది కాదు, ఇండస్ట్రీలు ఇప్పుడు ఇవాళ సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు, అండర్వేర్ కూడా లేదని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఎందుకని? నెల్లూరులో ఉన్న జాకీ కంపెనీ ఎత్తిపోయింది, ఎందుకంటే అక్కడ లోకల్ నాయకుడు జాకీ కంపెనీ మీద రుబాబు, దౌర్జన్యం, డబ్బు ఎక్స్ట్రాక్షన్. అంటే ఇండస్ట్రీస్ని బతకనిచ్చే పరిస్థితి వాళ్ళు లేదు. మళ్ళీ వల్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టారు, రేట్లు పెంచేశారు, మేమెవరం హైదరాబాద్ నుంచి మేమెవరం రావన్నారు. అదేదో ఒక 100,000 మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రియల్ ఎస్టేట్ అది. ఇవాళ ఒక్కొక్క ఇండస్ట్రీ ప్రారంభం కాదు, అక్కడ అశోక్ లైలాండ్ ఏదో ప్రారంభించి అది కూడా ఉంచాలా లేదని పరిస్థితిలో ఉంది. డేటా సెంటర్ పోయింది, లల్లు గ్రూప్ వాళ్ళు పెట్టిన ఇది పోయింది, టూరిజం పోయింది. ఏ రకమైన వ్యవస్థ తీసుకున్నా ఆ వ్యవస్థలో నువ్వు చేసిన అభివృద్ధి 0, వచ్చే ఉద్యోగాలు 0, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఏమనంటే వాలంటీర్స్ అంటావు, వాలంటీర్స్ ప్రభుత్వ ఉద్యోగులు కాదని నువ్వే అన్నావు. ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి ఇది సేవ కోసం చేసింది తప్ప ఉద్యోగం కాదు, కాబట్టి మీ జీతాలు పెంచమని అది అని ఇదని అడగరాదని నువ్వు చెప్పావు. కాబట్టి 226,000 మంది పార్టీ కార్యకర్తను వాలంటీర్కి పెట్టావు. అయితే నువ్వు కొత్తగా ఇచ్చింది ఏముంది? ఏం లేదు. ఆర్టీసీ ఎంప్లాయీస్ గవర్నమెంట్కి తీసుకున్నావు, వాళ్ళు ఆర్టీసీ కార్పొరేషన్ ఉండే వాళ్ళని గవర్నమెంట్ శాలరీస్ ఇస్తుంది, దానివల్ల ఆర్టీసీ ఆదాయం తీసుకుంటున్నావు. అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ గొడుగు కింద తీసుకొచ్చి ఆప్కాస్ట్ కింద తీసుకొచ్చావు, అది కొత్త అపాయింట్మెంట్ ఏం కాదు. అంటే మీరు కొత్తగా ఇచ్చిన అపాయింట్మెంట్లు ఏవి? గ్రూప్ 1 ఇంతవరకు తేలలేదు, ఇంకా ఆ గ్రూప్ 2లో ఏదో కొన్ని 100ల పోస్టులు మాత్రమే నోటిఫై అయినాయి, డిఎస్సి లేదు. ఏమవుతుంది? మన చదువుకున్న ఉద్యోగస్తులు, చదువుకున్న ఇంజనీర్లు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? పాలిటెక్నిక్ తెలుగుదేశం హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పెడితే, స్కిల్ డెవలప్మెంట్ కింద దాదాపు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 64,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. మీరే చెప్పారు మీ ఎలిగేషన్లో 64,000 మందికి జాబ్ ప్రొవైడ్ చేశారని చెప్పారు. దానికి పెట్టిన ఖర్చు తప్పని మీరు చెప్తారు, అందరూ కరప్షన్ అని చెప్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వడంలో తప్పని మీరు ఎక్కడ చెప్పలా. అంటే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పాలిటెక్నిక్, ఐటీఐ పాస్ అయిన పిల్లలకి రియల్ టైం ట్రైనింగ్ ఇచ్చి వివిధ కంపెనీల్లో వాళ్ళకి జాబులు ఇవ్వడం వల్ల 64,000 మంది జాబ్ వచ్చింది. 513,000 మంది ప్రైవేట్ సెక్టర్లో ఉన్నారు, దాదాపు 30,000 చిల్లరు డిఎస్సి చేశాం. మెడికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని 400 మంది తీసుకున్నాం ఆ టైంలో.